అనే చెప్తే కదా అప్పుడు రెండు మళ్ళీ మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి. మనకి ఇక్కడ ప్రధాని మంత్రిమండలి ఉన్నారు, ప్రధాని మరియు మంత్రిమండలి. ప్రధాని మంత్రిమండలి వ్యక్తి 74 ఆర్టికల్, 74 ఆర్టికల్, 78 ఆర్టికల్ ఈ 3 ఆర్టికల్ పేర్కొంటాయి. 74, 75, 78 ఆర్టికల్ ఈ 3 ఆర్టికల్స్ ప్రధాని మంత్రి నుంచి పేర్కొంటున్నాయి. అంటే ఇక్కడ ఆరవ పదంలో 2వ అధ్యాయము 153, 154, 157 ఆర్టికల్ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి నుంచి పేర్కొంటున్నాయి. ఇక్కడ ఈ ఆర్టికల్స్ ఏమైనా పేర్కొంటాయో ఇక్కడ కూడా ఈ 3 ఆర్టికల్స్ అలానే పేర్కొంటాయి. ఇక్కడ రాష్ట్రపతి మరియు ప్రధాని మరియు మంత్రిమండలి మరియు లోక్సభ, ఇక్కడ వచ్చి గవర్నరు, ముఖ్యమంత్రి, మరియు రాష్ట్ర అసెంబ్లీ. ఈ పేర్లు మాట్లాడితే రాష్ట్రపతి ఉంటుంది, ఇది గవర్నరు, ప్రధాని మంత్రిమండలి, ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రిమండలి, అక్కడ అంత లోక్సభ ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. అంటే పేర్లు మార్పు అంతే, చిన్న మార్పులే, స్మాల్ చేంజెస్ రెండు ఉన్నాయంటే వాళ్ళు ఏమవుతుంది, ఎంత మొగలరు కదా. యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అంతే. ఇంకా మీరు నేను చెప్తూ పోతుంటే మీరు చెప్పుకుంటూ రావచ్చు, ప్రధాని మంత్రులు చదివి ఉంటే, లేకపోతే మళ్ళీ కొత్తగా ఉంటుంది మీకు అంతే. అందుకనే అదే ప్రధాని మంత్రి వాళ్ళు బాగా చదివితే నిజానికి చాలా ఈజీ అనిపిస్తారు. నేను చదువుకుంటే మళ్ళీ నాకు కొత్తగా చెప్పాల్సి ఉంటుంది అంతే. చెప్తా పడుకో 153 ఆర్టికల్ గవర్నర్ తన అధికార బాధ్యతల నిర్వహణలో సలహా సహకరించడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రిమండలి ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా సహకారం మేరకే గవర్నర్ అధికారాన్ని ఏం చేయాలి చెలాయిస్తారు. మరి 153(2) ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు తన బాధ్యతల నిర్వహణలో ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా సహకారం అందిస్తే ఆ సలహా సహకారం మీద ఏ కోర్టులోనైనా సరే, ఏ కోర్టులోనైనా సరే దాన్ని సవాలు చేయడానికి వీలు ఉందంటే అంటే ఈ ఆర్టికల్ మీద న్యాయ సమీక్ష అధికారం పనిచేయదు అంట. న్యాయ సమీక్ష అధికారం పనిచేయదు అంటే రాజశేఖర రెడ్డి తన పాలనలో 26 జీవోలు జారీ చేశారు. ఆ జీవోలు జారీ చేయడం మూలక కొంతమంది పారిశ్రామిక వ్యక్తులు లబ్ధి పొందిన వారు సాక్షి గ్రూప్ లో పెట్టుబడి పెట్టారు అనేది జగన్ మీద అభియోగం. కాబట్టి ఆ జీవోల మీద ఏ కోర్టులోనైనా సవాలు చేయడానికి వీలుందా అంటే 163(2) ఆర్టికల్ ప్రకారం వీలు లేదు అని చెప్తున్నారు రాష్ట్రంలో. మరి ఆ కేసులు ఎందుకు నడిచినట్టు అంటే ఆవిడ ప్రభుత్వం దాని మీద అమలు మీద జాయిన్ చేయాలి కాబట్టి అది రిచార్జ్ చేయండి. అదే జగన్ రిలీజ్ చేసేటప్పుడు మీరు గమనించారు లేదో 9 అంశాలలో అతని మీద ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారం లేవు అని పేర్కొన్నారు. సరే పేపర్ల రోజు అండ్ గమనించాల్సి ఉంటుంది అండి. ఓకే రైట్ నెక్స్ట్ తర్వాత నిన్న 153(3)లోనే ఇంకా కొన్ని అంశాలు ఏమి, ఇలా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రిమండలి ఉంది, వీళ్ళ ముఖ్యమంత్రి లేదా మంత్రిమండలి వీళ్ళ పదవి కాలం ఎంత అనేది కొత్త. వీళ్ళ పదవి కాలం ఎంత అంటే ఎంత అక్కడ చదివితే అద్దె పోని ఆ నోట్ తీయనా పెట్టుకో కలము. అక్కడ ప్రధాని మంత్రిమండలి పదవి కాలం ఎంత, రాష్ట్రపతి విశ్వాసం లేదా లోక్సభ విశ్వాసం చెప్పానా లేదా చెప్పాను. ఆ రోజు ప్రధానమంత్రి మంత్రిమండలి పదవి కాలం అంటే 5 సంవత్సరాలు చెప్పారు లాస్ట్ లో. అది కాదు అని చెప్పి ఇంక నేను ఇంకా వేరే మాట మాట్లాడాలా, ఇంక మాట్లాడలేకపోతున్నాను. ఏం చేయాలా, నా కోపం వస్తుందట, నోరుతో మాట్లాడతారు ఎప్పుడు, నోరు ఎక్కువ వస్తున్నా పిల్లలకి
పంజా, తోలు పంజా, ఆ తర్వాత నోరు పంజా, నోరు తోడు ఇష్టం అని చెప్తా అంటాం. ఇష్టం అంటున్నట్టు నాలుక ఆలోచన తెలుగు వాళ్ళే ఇంత పోల్చిన వారు ఏమి తరిగిపోతుంది దానికి వచ్చిన కొట్టింగ్ ఏం ఉత్తరించరాదు అలవాటు చెప్తాం లేదా అదే ఇక్కడ తప్ప ఎంత అంటే మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి మంది వాళ్ళు పదవి కాలం ఎంత కావచ్చారు విశ్వాసం లేదా ఎంత లేచే విగ్రహాలతో విశ్వాసం దీంట్లో విశ్వాసం అంటే గవర్నర్కి విశ్వాసం గవర్నర్కి విశ్వాసం అంటే వాళ్ళు కొనలో ఉంటారు గవర్నర్కి విశ్వాసం లేకపోతే దీంట్లో విశ్వాసం లేదు అలాంటి కొన నుంచి తొలగి పొందరాడు అంటే అంతేనంత కాదంట్రా ఐదు సంవత్సరాలు ఎంత పని చేస్తారు రామారావు ఐదు సంవత్సరాలు పని చేసిన మొదట్లో తొలగించుకోలే తొలగించవలేదా అక్క రోషయ్య ఐదు సంవత్సరాలు పని చేస్తాడా కిరణ్ పని చేస్తాడా మళ్ళీ ఇప్పుడు ఉండాలి ఏమైనా చంద్రబాబు పని చేయడానికి ఉంది ఐదు సంవత్సరాలు ఏంటంటే పని చేయాలి ఎందుకు చంద్రబాబు నాయుడు జీవితం ఇచ్చినావు చెప్తాంటే ఎంత చెప్పచ్చు రాజశేఖర రెండు సార్లు గెలిచారు 2009లో చక్రవర్తి సెక్రటరీ కదా మరణించాడు మనం ఏమన్నా రాశామని మరణిస్తాడు వీళ్ళందరూ ఐదు సంవత్సరాలకు ఎన్నికయ్యారు కానీ ఉంటారో కొడతారో మనకి తెలియదు కదా అవునంత కాదు గమనించాలి లే కదా రామారావు అప్పుడు అధికారం తొలగించారు అంటే చంద్రబాబు నాయుడు కూడా బాలకృష్ణ ఉన్నాడు ఇక్కడ బాలకృష్ణ రామారావు బిడ్డ ఆయన రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకోవచ్చు ఆయన లేదు అవునంట కాదక్కడ నాకు ఎందుకో బాలకృష్ణ ఆయన ముఖ్యమంత్రి అవుతాడో అనుకుంటున్నాను నేను అది ఎట్లయితే నాకు తెలియదు ఎలా అవుతారో అనేది నాకు తెలియదా అదే నాకు రాసి పెట్టిందేమో అని తీసుకోబోతాను నాకు తర్వాతతో ఏ తర్వాత ఏదో పర్లేదు లేకపోతే ఆయన హిందూ ప్రభుత్వం నుంచి టికెట్ వచ్చినదో ఆయన గెలిచి కూడా ఉండడు చాలా దీనిలో వెనుకబడి ఉన్నాడు అట అదే కదా గమనించాలి సరేలే అవుతారా కాదని కాదు చెప్పగా చెప్తున్నారు మనం చెప్పడానికిలే ఇప్పుడు నేను ఈ రోజు ఉన్నా రేపు క్లాస్ రావడానుకుందా ఎట్ట పోతా అంటే లారీ తొక్కేసినాను రోడ్ లో తచ్చూరు కొట్టే ఆదా ఆదాయ నేను అది చెప్తే నేను తొక్కేసుకున్నాను నన్ను మనం ఒక కాంటేది చెప్పలేము పదవి కాలం చెప్పలేము రాజశేఖర రెండు రూపాయలు గెలిచినప్పుడు 15లో పనిచేస్తారు అనుకున్నారు లేదా కానీ ఆయన సెప్టెంబర్ 2nd మరణించాడు ఎవరైనా అనుకున్నారా మరణించిన తర్వాత నాకు గెలిచింది పని చేయడని అంతకుముందు నాకు కూడా తెలియదు ఆయన కాదంట అవునంట సరే సరే రైట్ గవర్నర్ విశ్వాసం మేరకు ముఖ్యమంత్రి మంత్రి పదవికాలం అతన్ని విశ్వాసం మేరకు ముఖ్యమంత్రి మంత్రి మళ్ళీ పదవికాలం సరే నెక్స్ట్ తొలగింపు ముఖ్యమంత్రిని మరియు మంత్రి మళ్ళీ ఎవరు తొలగిస్తారు గవర్నర్ తొలగిస్తారు లేదా ఎవరు తొలగిస్తారు విధాన సభ విధానసభ లేదా గవర్నర్ తొలగిస్తారు ఇవి రెండు ఉన్నప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది గవర్నర్ లేకపోతే ఏది కరెక్ట్ అవుతుంది ఎట్లా తొలగిస్తారు అనేది ఇప్పుడు ఎలా తొలగిస్తారు ఏ పద్ధతి ద్వారా అనేది మళ్ళీ అక్కడే ఇప్పుడు తెలుసుకోవాలని అని కొన్ని తీర్మానాలు చెప్తున్నాయి చూడండి మళ్ళీ రిపీట్ అవుతారు సేమ్ మార్పులు అంటే నెక్స్ట్ ఇప్పుడు చూడండి ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి తొలగింపు ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి తొలగింపు ఓకే ఇప్పుడు ఇక్కడ విధానసభ ఉంది విధానసభ విధానసభలో విశ్వాస తీర్మానం విశ్వాస తీర్మానము దిగిపోయినప్పుడు అంటే ఓడిపోయినప్పుడు ఎవరు పదవికి రాజీనామ చేయాలి ముఖ్యమంత్రి మండలి నేను ఎవరు తొలగిస్తారు విధానసభలో అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు అంటే గెలిచినప్పుడు నేను గెలిచినప్పుడు నేను నెగ్గినప్పుడు ఎవరు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళు ప్రభుత్వం అంటారు లేదా ఎవరు తొలగిస్తారు రాష్ట్రపతి గవర్నర్ తొలగిస్తారు నెక్స్ట్ విధానసభ విధానసభ బడ్జెట్ను తిరస్కరిస్తే
అప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేయాలి? కాదు ఎవరు తొలగిస్తారు? అంటే ఇక్కడ ఎన్ని తీర్మానాలకు ఎంత మెజారిటీ ఉండాలి? సాధారణ మెజారిటీ అంటే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మెజారిటీ లేకుండా ప్రభుత్వం నుంచి తొలగిపోతారని దాన్ని మ్యాజిక్ నెంబర్ అంటారు. మ్యాజిక్ నెంబర్ అంతే గమనించాలి. మీకు కూడా అంతే, మ్యాజిక్ నెంబర్ మామూలుగా 330 ఉంటుంది, తప్పుగా ఉంటే 300 ఉండదు. కాస్త ఈజీగా ఉంటే 350 కావచ్చు, ఈజీగా ఉంటేనే 330 పైన అవ్వ. మీకు ముందే ఎగ్జామ్ రాస్తారు 350 వస్తే ఇంకా మోటార్ సంబంధమైన సర్వీస్ వచ్చేసింది, ఎవరితో మాట్లాడవాలి నమ్మున సర్వీస్ పోవడం అంతే. అసలు ఎగ్జామ్ రాస్తాంటే నేను తెలుసుకుంది ఉద్యోగం వస్తుంది రాదా అని. ఒకటి ఇంటర్వ్యూ ఉన్నా కూడా, ఇంటర్వ్యూ ఉంది నీకు, నీకు 400 వస్తే 400 వస్తే ఇంటర్వ్యూ ఉంది 450, మళ్ళా 450కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, విధానసభ. విధానసభ ఆర్థిక బిల్లును, ఆర్థిక బిల్లును తిరస్కరిస్తే, ఆర్థిక బిల్లును ఏం చేస్తే తిరస్కరిస్తే. నెక్స్ట్ తర్వాత విధానసభలో, విధానసభలో కోత తీర్మానాలు, కోత తీర్మానాలు రెకమెండేషన్స్ అనేటివి నెగ్గితే, నెగ్గితే వీటిని ఎవరు ప్రవేశపెట్టాలి కోత తీర్మానాలని? ప్రతిపక్ష. నెక్స్ట్ ఒక ప్రభుత్వ బిల్లు, ఒక ప్రభుత్వ బిల్లు శాసన నిర్మాణ శాఖలో దిగిపోతే, ఓడిపోతే, దిగిపోతే అప్పుడు కూడా ప్రభుత్వం ఎంచాలి, రాజకీయ ప్రభుత్వ బిల్లు ఎగ్గాలంటే ఎంత మెజారిటీ? ట్రిపుల్ మెజారిటీ సరిపోతుంది. రైట్. నెక్స్ట్ తర్వాత ఒక ప్రవేశ సభ్యుడు ఒక బిల్లును ప్రవేశపెడితే, ఒక బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లును ప్రభుత్వం వ్యతిరేకిస్తే అప్పుడు ఆ బిల్లును రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదిస్తే అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్రం చేయాలి, లేదా ఎవరు తొలగిస్తారు? గవర్నర్ తొలగిస్తారు. నెక్స్ట్ గవర్నర్ ఉంటాడు, ఆయన ఉపయోగం ఉద్దేశించి ప్రసంగం ఇస్తారు, దాన్ని గవర్నర్ ప్రసంగం అంటారు. ఈ ప్రసంగం మీద విధానసభ ధన్యవాద తీర్మానం, మోస్ట్ ఆఫ్ టైం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ ధన్యవాద తీర్మానము ఎప్పుడైతే ప్రవేశపెడుతుందో ఈ ధన్యవాద తీర్మానాన్ని ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది ఎవరు? విధానసభ. ఆ ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించుకున్న తిరస్కరించింది, ఆ ధన్యవాద తీర్మానం విధానసభలో ఓడిపోయింది, దిగిపోయింది అంటే అప్పుడు ప్రభుత్వం ఇచ్చాలి, రాజకీయం లేదా ఎవరు తొలగిస్తారు? గవర్నర్ తొలగిస్తారు. ఇవన్నీ కూడా మనము నిన్న ప్రధానమంత్రి మళ్ళీ తొలగింపు దగ్గర చెప్పామా లేదా? ఈ కారణాలకు ముఖ్యమంత్రి మంత్రి మళ్ళీ తొలగించబడ్డారు. ఏమైనా చేంజ్ ఉందా? ఏం చేంజ్ లేదు, పదాల మార్పు అంటే ఆ విధానసభ నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రి మళ్ళీ గవర్నర్, అక్కడ రాష్ట్రపతి, ప్రధాని మంత్రి మండలి, ప్రభుత్వం అంతేనా కాదా? మనంతా యాక్టివిస్టే, మనంతా కాదంట. అంటే ఆయన బాగా చదివితే ఇక్కడ ఈజీ అనిపిస్తా, కష్టం అనిపిస్తా? ఆ చదవలేదంటే మళ్ళీ చదవలే వద్దా? అంతే చదవతారు, చదవరా ముందు తెలుసుకో. రైట్. నెక్స్ట్ 164 ఆర్టికల్, 164(1) ఇదేమనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి ఉన్నారు, గవర్నర్ ఏమి ఇస్తారు, ఆ ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను కూడా ఎవరిని ఇస్తారు? గవర్నర్. విధానసభలో ఇష్టం లేదా మెజార్టీ పార్టీ, మెజార్టీ కుటుంబ నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారనే పదం 164 ఆర్టికల్ ఉందా? లేదు. ఓన్లీ ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు, ఆయన సలహా మేరకు ఇతర మంత్రులను కూడా ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు అంతే. మెజార్టీ పార్టీ, మెజార్టీ కుటుంబ నాయకుడు అనేది ఏ సాంప్రదాయం? పార్లమెంటరీ సాంప్రదాయం. అతన్ని అనుకూడదు, పార్లమెంటరీ సాంప్రదాయం. ఇక్కడ మనకు రాష్ట్రంలో ఉంటుంది కూడా పార్లమెంటరీ డెమోక్రసీని, పార్లమెంటరీ డెమోక్రసీని గమనించాలి. రైట్. నెక్స్ట్ 164(2) గమనించాలి. ఇక్కడ 75(1), 75(2), 75(3) ఈ రెండు ఆర్టికల్స్ కూడా ఇక్కడ ఒకే ఆర్టికల్ ఉంటుంది, అది చిన్న తేడా. 75(2) ఏమంటుంది? ప్రధాని మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి. 75(3) ఏమంటుంది? ప్రధాని మంత్రిమండలి తలసిగా లోక్సభకు బాధ్యత వహించాలి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ రెండు అంశాలను ఒకే ఆర్టికల్ పేర్కొంటుంది, అంతే తేడా. ఇక్కడ ఏమి ముఖ్యమంత్రి ఉన్నారు, రాష్ట్ర మంత్రిమండలి ఉంది, వారు వ్యక్తిగతంగా, వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహించాలి? గవర్నర్కు బాధ్యత వహించాలి, గవర్నర్. అట్ సేమ్ టైం ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, రాష్ట్ర మంత్రిమండలి ఉంది, తలస్త్రిగా, తలస్త్రిగా ఎవరికి బాధ్యత వహించాలి?
విధానం సభకు బాధ్యత వహించాలి, విధాన సభకు గమనించాల్సి ఉంటుంది. విధానసభలో వాళ్ళకి విశ్వాసం లేకపోతే వాళ్ళు తొలగిపోవాలి, అందుకని సమితి బాధ్యత విధానసభ వహించాలి అంటారు. అలా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ 154(3) ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి చేత పదవి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? గవర్నర్. మన తెలంగాణ స్టేట్ లో కేసీఆర్ చేత, ఇతర మంత్రి వాళ్ళ చేత ఎవరు పదవి ప్రమాణ స్వీకారం చేయించారు? గవర్నర్ గమనించాలి. కాబట్టి పూర్తి మంత్రి మండలి ఉన్నట్లా లేనట్లా, లేనట్లుగా పూర్తి స్థాయిలో మంత్రులను ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవాలి. మొదటి విడత కొత్త మందికి ఇస్తారు. ఎందుకు అలా ఇస్తారంటే మొత్తం అంతా ఇచ్చేస్తే అసంతృప్తులు వస్తాయి, అసంతృప్తులు వచ్చి పార్టీలో ఒడిదుడుకులు రావడానికి తోపుతుంది. అలాగే పూర్తి స్థాయి లేకపోతే మాకిస్తారు మాకిస్తారు అని వాళ్ళు కొంత వెయిట్ చేయడానికి, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని సంథింగ్ గా కొన్ని అంటే పెట్టడానికి, లేదా నామినేట్ పదవులు ఇవ్వడానికి, లేదా వాళ్ళు బుద్ధిగించడానికి ఏదైనా స్కోప్ ఉంటుంది. పార్టీ నాయకత్వం అంటే ఎట్టంటే అట్ట కాదు. నాయకులు అంటే ఏ పదవి అంటే ఆ పదవిని ఇచ్చేస్తే అట్టయం కాదు. వాళ్ళు చాలా సతమతమై పోతుంటారు, వాళ్ళు చాలా నిలదీసుకుంటారు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మన ముందు కనిపెట్టేది వేరు, అక్కడ లోపల వేరు. అక్కడ నాట్ ఈజీ. వాళ్ళు పార్టీలో తెలుసుకునేటప్పుడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు చాలా చెప్పుకుంటారు వీళ్ళ మాటలు, మళ్ళీ అవి నెరవేర్చకపోతే ఇది అవుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర పవర్ అనేది ఉంటుంది, కాబట్టి దాంతో వాళ్ళు అట్టే ఉండడానికి తప్ప ఏర్పడతారు. రైట్. నెక్స్ట్ తర్వాత 164(4). ఓకే, ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రి మండలి ఉంది. ముఖ్యమంత్రిగా గాని మంత్రి మండలిలో సభ్యుడిగా గాని నియమించబడే ప్రతి వాడు ఖచ్చితంగా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సభ్యుడే ఉండాలి. ఒకవేళ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో సభ్యుడిగా నియమించారు, సభ్యుడిగా కాకుండా ముఖ్యమంత్రిగా నియమించబడినా, మంత్రి మండలిలో సభ్యుడిగా నియమించబడినా, అతడు 6 నెలలలోపు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటే ఎమ్మెల్యేగా గాని లేదా ఎమ్మెల్సీగా గాని ఓకే సభ్యుడే కావాలి, లేదా అతను తన పదవికి ఏం చేస్తుంటుంది, రాజీనామా చేస్తుంటుంది. మన తెలంగాణ స్టేట్ లో హోంమంత్రి ఉన్నారు, ఆయన అంటున్నా ఆయన ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా కాదు, ఏది గట్టిగా మాట్లాడేది ఏం కాదు, అది ఇంటే అయినా ఏదైనా మనకి మొత్తం వస్తాయి బయట. కాబట్టి ఏ పదవి లేదు ఆయనకి, ఏ పదవి కాదు, ఏ సభ్యత్వం లేదు. కానీ రాష్ట్ర హోంమంత్రి అయ్యాడైనా, ఏ పదవి లేకుండా ఏ సభ్యత్వం లేకుండా హోంమంత్రి అయ్యాడంటే ఆయన పట్ల కేసీఆర్ తరంగ కటాక్షం ఉన్నట్లా లేనట్లా. అలా అంటప్పుడు రేపు పొద్దున ఆయన పార్టీకి నిబద్ధులుగా ఉంటాడా, కేసీఆర్ నిబద్ధులుగా ఉంటాడంటే ఉండడంట్రా, ఉంటారు. అట్టాంటి అట్టాంటి పదవులు పెట్టుకుంటారు. అదే తెలుగుదేశం పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చుంటారు కొంతమంది, అట్టాంటి వాళ్ళకి అట్టాంటి పదవులు తీరు. ఎందుకంటే వాళ్ళు అంత దగ్గరకు వచ్చినండి, వాళ్ళు టీఆర్ఎస్ కాదు, సమయం సందర్భానుసారం వచ్చిన వాళ్ళు అనంత కాదంట. కేసీఆర్ గ్రూప్ కోర్ గ్రూప్ ఉండేది, అందరూ కూడా కరుడు కట్టినటువంటి టీఆర్ఎస్ వ్యక్తులే ఉంటారు వాళ్ళు. కేసీఆర్ పట్ల చాలా నాయకత్వం పట్ల ఐఎమ్ ప్రాణాల చేత అర్పించే వాళ్ళే ఉంటారు కోర్ గ్రూప్ లో మెంబర్. అనంత కాదంట, చాలా అత్యంత సన్నిహితులే ఉంటారు ఆయనకి. అట్లాంటి వాళ్ళు కాకుండా ఇతర మంత్రి పదవులు వేరే తీసుకుంటాడు ఆయన. లేకపోతే పార్టీలో రేపు పొద్దున్న చాలా లుకలుకలు రావడానికి ఇక్కడ అంటే అక్కడ అంటే గమనించాలి. ముఖ్యమంత్రిగా మంత్రి మండలి సభ్యుడిగా నియమించబడే వ్యక్తి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సభ్యులు ఉండాలి. ఒకవేళ సభ్యత్వం లేకపోతే 6 నెలలకు సభ్యత్వం పొందాలి, లేదా లేదా రాజు లేదా ఎవరు తొలగిస్తారు. అక్కడ కూడా నారాయణ ఉన్నాడు, నారాయణ గ్రూప్ చైర్మన్ కదా, నారాయణ సంస్థల చైర్మన్ ఆయన. ఏ సభ్యుడు, ఏ సభ్యుడు కాదు, కానీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఆయన ఎక్కువ మాట్లాడుతుంటాడు కొత్తగా తెలుగుదేశం పార్టీకి. అవునంటే కాదు కదా, గమనించండి, అత్యంత తగ్గితే ఆయన ఎవరికి, చంద్రబాబుకి. హలో రైట్. నెక్స్ట్ 164(5) లోకేశ్వర్ ఆదిగురు ఆయన. లోకేశ్వర్ ఎవరాయన కొడుకు, ఆయనకు గైడ్ ఆయన. సిక్కి రాజా ఎట్టయితే రాహుల్ గాంధీకి గైడో, అట సిక్కి రాజా ఎవరు, 164(5) ఏమంటుందంటే, ఇక్కడ
ముఖ్యమంత్రి మంత్రి మండలి ఓకే వాళ్ళ జీత వత్యాలను జీత వత్యాలను ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్ర నిర్మాతలు నిర్ణయిస్తారు వాళ్ళ జీత వత్యాలు ఎంత అనేది వాళ్ళ గుర్తులే ఉండదు ప్రధానంగా కాబట్టి మనకి ఆ ప్రశ్న అవడానికి స్కోప్ లేదు కాబట్టి జీత వత్యాలను ఎవరు నిర్ణయిస్తారు అనేది ఇంపార్టెంట్ ఎవరు నిర్ణయిస్తారు రాష్ట్ర తర్వాత నిర్మాణ శాఖ నెక్స్ట్ తర్వాత తర్వాత ఏ అడిగిన ఇప్పుడు 157 అక్కడే ఉంటుంది 78 1 2 3 ముఖ్యమంత్రి ఉన్నారు రాష్ట్ర కార్యనిర్వహణ సంబంధించి ఒక బిల్లుకు సంబంధించిన సమాచారాన్ని తరచుగా ఎవరికి తెలియజేయాలి గవర్నర్కి ఇక్కడ గవర్నర్ ఉన్నారు ప్రభుత్వ కార్యనిర్వహణ బిల్లుకు సంబంధించిన సమాచారాన్ని ఆయన ఎవరిని అడిగి తెలుసుకుంటాడు ముఖ్యమంత్రిని అడిగి ఈ 2 ఆర్టికల్స్ ఏమంటాయి ముఖ్యమంత్రి అనేవాడు గవర్నర్ కు మరియు మంత్రి మండలికి మధ్య ఎలా వ్యవహరిస్తారు ప్రధాన కర్తన గమనించాలి 1673 ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి ఒక బిల్లును ఒక తీర్మానాన్ని రూపొందించి గవర్నర్ ఆమోదంతో పంపితే ఆయన ఒకసారి ఆ బిల్లును పునఃపత్రి పంపుతాడు ఆయన పునఃపత్రి ముఖ్యమంత్రి మంత్రి మండలి రెండవసారి ఆ బిల్లును కనుక గవర్నర్ ఆమోదంతో పంపితే గవర్నర్ ఏం చేయాలి తప్పక ఆమోదంతో వేయాలి అంటే ఒక్కసారి మాత్రమే గవర్నర్ పునఃపత్రం పంపడానికి అధికారం ఉంటుంది రెండవసారి ఆయనకి అధికారం ఉంటుందా ఉండదు గమనించాలి అది మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రుల గురించి పేర్కొన్న అంశం సరే ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తావించిన అంశాలు తెలుసుకుంటాం ఓకే అవి ఏమంటే మంత్రిమండలి వర్గీకరణ రాష్ట్ర మంత్రిమండలి వర్గీకరణ రాష్ట్రంలో పేర్కొన్నానంటే పేర్కొనలేదు అదే కేంద్రంలో గోపాల స్వామి అయినారు కాబట్టి 1949 లో నిర్మించబడింది అది ఏం చేస్తుందంటే మంత్రిమండలి 3 రకాలుగా వర్గీకరించింది ఒకటి క్యాబినెట్ మంత్రులు స్టేట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు క్యాబినెట్ మంత్రులు మంత్రిమండలిలో అధిక స్థానం కలిగి ఉంటారు రాష్ట్ర మంత్రులు 2వ స్థాయి ఉప మంత్రులు 3వ స్థాయి కలిగి ఉంటారు కాబట్టి మంత్రిమండలి ఎక్కువ హోదా ఎవరు కలిగి ఉంటారంటే క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర కంటే మంత్రిమండలి ఎక్కువ హోదా ఎవరు కలిగి ఉంటారంటే అందరూ సమానమే మన తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ 2 చోట్ల ఆ మంత్రులందరూ క్యాబినెట్ మంత్రులు స్టేట్ కానీ డిప్యూటీ కానీ ఎవరు లేరు అది ఆ ఒడవడి రాత్రి గడి తయారు చేస్తాయి దాన్ని అంటే కొనసాగిస్తూ వస్తున్నారు ఓకే గమనించాలి నిజానికి మంత్రిమండలిలో జూనియర్స్ అంతా డిప్యూటీ గాను రాష్ట్ర సీనియర్స్ స్టేట్ మినిస్టర్స్ బాగా ముఖ్యమంత్రి స్థాయి అధికారులు అనే వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అంతా క్యాబినెట్ మంత్రులు ఉంటే బాగుంటుంది అలా కాకుండా నిన్న వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యే అయిన వాడు కూడా ఇప్పుడు క్యాబినెట్ మంత్రి జానా రెడ్డి వయసు 11 ఒకరికి ఎమ్మెల్యేకి వాడు కూడా మంత్రే జానారెడ్డి మంత్రే నేను కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో అసలు జానారెడ్డి కన్నా వాడే ఎక్కువ మాట్లాడుతుండేవాడు అతను ఎవరు అనేది పక్కన పెట్టాడు అంటే అట్టప్పుడు మామూలుగా అట్ట పిల్ల కూనలంతా ఇట్లా తినే లీడర్స్ పక్కన కూర్చుంటే ఎట్లుంటుంది మంత్రి కానోడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెంత చిన్న కూనలు కూర్చుంటే ఏం లీడర్ మీకు వద్దను కదా ఎవరైనా మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయింది కిరణ్ కుమార్ మనం ఇంకోటి అడగచ్చు సార్ రామారావు యా క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తాడు ముఖ్యమంత్రి కావడానికి అంటారు అంట ఆయన ప్రజా నాయకుడు ఆయన ప్రజానాయకుడు వేరు ఎమ్మెల్యే వేరు ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం వస్తాయి ప్రజానాయకుడు అంటే ఈయన రాష్ట్రం వస్తాయి ఈయన కానీ అయితే 200,000 మంది వస్తారు బయటకు సభలకి ఆయన వస్తే 10,000 మంది వస్తారు అది వారికి మీరికి తేలా అదే గమనించాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉంటాడు రాష్ట్ర క్యాబినెట్ చైర్మన్ గాను క్యాబినెట్ సమాజం లెక్క నిర్వహించాలి ఎప్పుడు నిర్వహించాలి ఎదురు ఏంటి అనేది అంతా కూడా ఎవరు నిర్ణయిస్తారు నిన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సలహా మేరకే నిన్న గవర్నర్ రాష్ట్ర శాస్త్ర నిర్మాణ సమావేశపరుస్తారు ఆయన సలహా మేరకు దాన్ని దీర్ఘకాలం వాయిదా వేస్తారు ఆయన సలహా మేరకు లేస్ట్ అసెంబ్లీని అర్థాంతరంగా డిజాల్వ్ చేస్తారు గమనించాలి చెప్పేది ఇంపార్టెంట్ 91 అమెండ్మెంట్ 2003 ప్రకారం 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి గరిష్ట సభ్యుల సంఖ్య రాష్ట్ర మంత్రి మండలి గరిష్ట సభ్యుల సంఖ్య సభ్యుల సంఖ్య రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రధానంగా ఓకే ఎంతకు మించి రాదంటే 15% కు మించరాదు ఇక్కడ రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము రాష్ట్ర విధానసభలో 15% మించకూడదు కేంద్రంలో సేమ్ చెప్తాను ఇది ఎంత అన్నా మనకు తెలంగాణ రాష్ట్రం అది
తెలంగాణ రాష్ట్రంలో ఓకే నేను ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే? 119 అంటే 120 అనుకోండి జనరలీ. అలాంటప్పుడు ఎంత పెంచుకోడు? 18. ఓకే గమనించాల, 18 మెంబర్స్ కదా మించుకోడు, ఇంక్లూడింగ్ సీఎం. అదే 175 అక్కడ ఎక్కడ ఆంధ్రాలో, కాబట్టి అక్కడ కూడా 15% మించుకోడు. ఎంత మించుకోడు అక్కడ? 27. 27 27 18 ఎంత ఎంత? 15 4. అప్పుడు 44 మించుకోండి ముందు. కాబట్టి ఇక్కడ అక్కడ ఇక్కడ అయినప్పుడు తగ్గ మనుషులు అక్కడనే కదా మనం నాకు వస్తావా? అందుకని 45 ఇక్కడ 18 అక్కడ 27 అవుతుంది ఇంక్లూడింగ్ సీఎం. ఇది సంఖ్య ప్రత్యక్ష ఆంధ్రప్రదేశ్ గరిష్ట మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి అంటారు, ఎంత మించరాదు అంటారు. 15కి మించరాదు, 25కి మించరాదు, 26కి మించరాదు, 27కి మించరాదు అంటారు. ఏది కరెక్ట్ అవుతుంది? 27కు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి గరిష్ట సభ్యుల సంఖ్య ఓకే ఎంత ఉండాలి అంటారు. 15%, 20%, 27%, 29%. 15 అప్పుడు పర్సెంట్ అడుగుతారు. పర్సెంట్ కు తిమ్మల వస్తే ఇది కదా, అదే డబ్బులకు ఇది. అతను పర్సెంట్ ఎట్లా రాస్తారంటే పర్ టెంత్, పర్ టెంత్, పర్ 100 అని. టెంత్ అంటే 100 అని, అది ఒక పదం కాదు, రెండు పదాలు. దిక్కులు చూస్తే నేను తెలుస్తాను అతను తెలివి ఎక్కడ రాయాలా అనేది మనం టెక్స్ట్ బుక్ లో రాస్తుంటారు చూడు. అక్కడ రాసేది అంటే అక్కడ ఇక్కడ రాయకూడదు, ఇక్కడ రాయకూడదు, పేరా ఎక్కడ స్టార్ట్ చేయాలా, ఎక్కడ ఇక్కడ స్టార్ట్ చేయాలా, ఎన్న స్టార్ట్ చేయాలా, ఎన్ని రాయాలా, ఎవరైనా ముగించవచ్చు. పదాలు కూడా ఎత్తాలి. రాష్ట్రంగా పరిస్థితి అధ్యక్షుడు ఎవరు అంటారు, రాష్ట్రంగా పరిషత్తు అన్నప్పుడు పరిషత్తు అధ్యక్షుడు, అధ్యక్షుడు ఎవరు అంటే దీనికి 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 గ్యాప్ ఉంటుంది. పామ ఎక్కడ పెట్టాలి, పులి స్టాప్ ఎక్కడ పెట్టాలి చూసుకోవాలి, తల్లిదండ్రులు చెత్త ఉండాలో చూసుకోవాలి. అట ఇప్పుడు రాసేది పండు ఇంకేది పండు దించేసేది అందువల్ల ఇంత అంతా మీరు నేర్చుకున్నారంటే నీకు టీచర్ పరమోహం రాముడు దొరికాడు అని అర్థం. ఎవరు వాడు చేతులంతా వాంచేసుకుంటాడు అందరికన్నా. ఇప్పుడు 91 అమెండ్మెంట్ చదువు ప్రకారం ఎంత పర్సెంట్ అని చెప్పాను అవునా కదా? ఇప్పుడు చూడండి, చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలు అంటే సిక్కిం ఉంది. సిక్కిం అంతా 6.5 లక్షల జనాభా, సిక్కిం మన మేనేపట్నం అంతా హైదరాబాద్ జనాభా ఎంత? 80 లక్షల పైన, 80 లాక్స్. అది కాస్త 100 సీఎం దాటేస్తుంది మధ్యలో. అంటప్పుడు హైదరాబాద్ లో ఇందిరా హాస్టల్ గా ఏర్పాటు చేసుకోవచ్చు మనం. అట కింద పోలిస్తే అక్కడ 4.5 కోట్ల మంది ఉంటే తెలంగాణలో రాష్ట్రం ఎంతో రాష్ట్రం అంటే ఇద్దాములే కుత్తాములే చేద్దాములే ఎన్నో అంతమంది బిడ్డలు ఊసులు తీసుకున్న తోనే కానీ ఆ ఉత్తరంతా రాహుల్ గారికి తగిలి అడగడం వాడికి మడ మన మన మాడిపోయాడు. వాడికి పెళ్లి లే, పెడాకి లే, పాపం ఏం రాదు. తన చిన్న రాష్ట్రం సిక్కిం అంతా, సిక్కిం అసెంబ్లీ సభ్యులు కంటే 35 మంది అంతే, 32 32 మంది అంతే కదా, 32 మెంబర్స్ ఉంటారా. కేవలం 15% ఎంచుకోండి అంటే 32లో 15% ఎంత? 5 మంది. 5 మంది ఏం చేసుకోవాలా? మనం సాధారణ పరిపాలన తగ్గిన దాదాపు 14 మినిట్స్ తీసుకుంటాయి. సాధారణ పరిపాలన తగ్గిన జనరల్ చర్చించారు. విద్య, హోంశాఖ, జైళ్లు, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ ఇట్లాంటివన్నీ సాధారణ పరిపాలన తగ్గలివి 14 మినిస్ట్రీస్. కాబట్టి ఒకటికి 2 ఇచ్చినా మినిమం అంటే ఒక చిన్నదో 12 ఉండాలని అర్థం ప్రధానంగా. అందుకని ఇక్కడ ఏం చేస్తారు, 91 అమెండ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారం చిన్న చిన్న రాష్ట్రాలలో, చిన్న చిన్న రాష్ట్రాలలో
மந்திரமண்டலி கணித்த தமிழ் சங்கியா மந்திரமண்டலி கணித்த தமிழ் சங்கியா பன்னெண்டுக்கும் நிந்திரம்னா தப்பு காணாதா, தப்பு காணாதுங்க. பன்னெண்டு மந்திக்கு தப்பு காணாதான் அக்கட பிப்டீன் பர்சன்ட்க்கும் நிந்திரா அண்ணார். பன்னெண்டு மந்திக்கு தப்பு காப்பணும் உண்டாரி அண்ணார். ஓகே, அட்மினிஸ்ட்ரேஷன் பர்ஃபார்ம் செய்தேன், பர்ஃபார்ம் செய்தேன் அணி பெற்கொண்டார். இது சின்ன சின்ன ராசனுக்கு மாத்திரமே. ஓகே, கவனித்தார். ரைட், நெக்ஸ்ட் మనకు మళ్ళీ తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్లో ప్రథమ మంత్రి మండలి ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ మంత్రి మండలి రాసుకొని చూసుకోవాలి. మరేమే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళు ఇదేమి వాటి వాటి చెప్పారు. ఇక్కడ డిప్యూటీ సీఎంలు, అక్కడ డిప్యూటీ సీఎంలు, అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎంలు ఎవరు? ఇద్దరు రాజయ్య, అక్కడ ఎవరు? చిన్నరాజప్ప అండ్ కేఈ కృష్ణమూర్తి. ఓకే, ఆడ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి ఎవరు? ప్రెసిడెంట్ ఎవరు? తెలంగాణ స్టేట్ కి తొలి ముఖ్యమంత్రి ఎవరు? ప్రెసిడెంట్ ఎవరు? ఆయన ఉన్నంత వరకు ఆయనే పర్ఫార్మ్ చేయగలిగితే అది ఎప్పుడు కలుస్తుంది? ఆఫ్టర్ 5 ఇయర్స్. అవునా? సరే, నెక్స్ట్. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఇంతకు రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ ఇంతకు వేస్తాయి, అవి చూసుకొని ఆంధ్ర ఇంటిలో వస్తాయి. పెద్దగా ఇక్కడైందే భారతదేశం చూద్దాం. భారతదేశం, భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి కాంగ్రెస్ సత్యభాయ్. ఏ రాష్ట్రమైన? ఆంధ్రప్రదేశ్. ఎన్ని సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యాడు? 39 ఇయర్స్. 39 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయాడు. భారతదేశం తొలి మహిళ దళిత ముఖ్యమంత్రి ఎవరు? ఏ రాష్ట్రం? యూపీ. దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఎన్ని సంవత్సరాలు? 23 ఇయర్స్. భారతదేశంలో ప్రజెంట్ 5 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వాడు ఎవరు? ఏ రాష్ట్రం? ఆయన ఎవరు? పవన్ తామ్లింగ్. ఓకే, తామ్లింగ్. ఓకే, ఆయన 5 దఫాలు. 32 మంది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంత? 67. ఇలా అపోజిషన్ పార్టీకే తగిన నెంబర్ దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సరే, మీన్ భారతదేశంలో ప్రజెంట్ మహిళా ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు? పవన్ చేసుకోండి. జయలలిత ఎక్కడ? తెలంగాణ. నెక్స్ట్ వసుంధర రాజస్థాన్. నెక్స్ట్ ఆనంద్ ఆనందే గుజరాత్. నెక్స్ట్ ఈటి పశ్చిమ బెంగాల్. ఎవరు ఆ ఈటి? ఆరు వాళ్ళు ఎంతటి టీవీ అంటారు లేదా దాదా అంటారు? తలంతమ్ముల్ని దాదా అన్న లీడర్ అని ఎవరేమో టీవీ అని అంటే నాకు లక్షలకు పుట్టినీళ్ళు అది. ఆ ఎవరుంటారు అక్క అంటే పెద్ద కుంటున్నాడు తారికా మాతక్క. తారికా మాత ఎంత ఆమె మామూలుగా చూస్తే తారకరూపు పార్వతి. కోపం వస్తే తారికా మాతకు వారి తీసుకున్నట్టుగా నెట్టిందని తెలుసుకుంటారు ఆమె. తెల్లవేకు అనంత కావంత ఇంట్లో కూడా స్త్రీ అంటే కాంత స్వరూపం అంటే భార్య లేకపోతే కాళికా మాత ఎత్తిందనే చూసుకోవాలి కొంచెం. అందుకే అబ్బాయి తెలియదా? తెలియదు అంటే అప్పుడప్పుడు తీకు అట్ట అప్పుడు మారుతుంది. అరే అరే పురుషు చాలా లక్షణాలు ఉంటాం అలాగా ఎత్తారు రోషం ఉండేది. ఫిమేల్ కుట్టుదా మేల్ కుట్టుదా? మొహం ఒకటి వాస ఉందండి. గుడ్డి ఏం కొట్టినా కొట్టుదండి చెప్పు. ఫిమేల్కి ఏం కూర్చుంది రోషం? జంతువులు కానీ మనుషులు కానీ ఎక్కడన్నా చూసుకో మేల్ కన్నా ఫిమేల్ కి ఎక్కువ రోషం, ఎక్కువ కొట్టుదని ఎక్కువ కదా. నేను తెలుసా, నేను
ఆగ్వా ఉంటుంది తిరుగుతుంది. దాంట్లో బిజినెస్ ఏది అది మేలా తిమేలా తిమేలేది కోడి కొంచెం పాము కొంచెం పగిస్తే తింటారు ఇంకో ఎంతో. కానీ ఈగలు వస్తే చిన్నపిల్లలు సంరక్షించుకోవడని కోడి పెద్ద పైకి కావాలని జరుగుతుంది ఆకాశానికి తరిగి తరిగి పంపుతుంది అది. అవునాయా కోడి పుంజు తన సమాంతర రెక్కుతోనే ఫైట్ చేస్తుంది. ఇది అట్టు కాదు శత్రు ఎవడని చూడదు ఎవరైనా సరే విరిచి కొడుతుంది అది తిమే. అవునాయా ఇది చెప్తున్నారా భారతదేశంలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అని జగదంబిక జగదంబిక ఏ రాష్ట్రము యుద్ధి ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ సింగ్ తొలగించి గవర్నర్ ఆయన నియమించాడు. ఈయన ఇమ్మీడియట్ గా 99 సుప్రీంకోర్టుకి వెళ్ళి చర్య చేసుకున్నాడు. అందుకని వన్ డే సింగ్ లో పనిచేస్తారు. మన రాష్ట్రంలో ఏపీ ఉమ్మడిగా ఉండేటప్పుడు ఎక్కువ రోజులు పనిచేసిన వాడేవారు తక్కువ రోజులు పనిచేసిన వాడేవారు నాదేళ్ళ నేను 1 మంత్ ఆయన 8 సంవత్సరాల 20 నెలల 13 రోజులు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గమనించాలి. ఎవరైనా రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి పనిచేస్తుందా తెలిపచ్చా గమనించాలి. అలాంటి వద్ద ఇంపార్టెంట్ ఇష్యూస్ కింద మనం ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు తప్పుతుంది. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పినాయి. మన ప్రధాన మంత్రి పట్టు ఉన్నాయి కదా మనవి అది నోట్ చేసుకోవాలి. ప్రధాన మంత్రి ఒక పొత్తులు ఉంటుంది ఆడ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రధాన మంత్రి ఒక పొత్తులు ఉంటుంది కరెంట్ లో తప్పనిసరి రాసుకున్నాడు. ప్రథమ మంత్రి మండలిలో 2 పొత్తులు ఉంటాయంట చదువుకోవాలని రాసుకోండి. మనం గుర్తుంటాం కదా ఏం చేయాలి. నెక్స్ట్ తర్వాత ముఖ్యమంత్రి మంత్రిమండలి అయిపోయింది. మనకు ఏపీని పరిపాలించుకుంటూ బాగా దామినేట్ వ్యక్తి అని ముగ్గురు ఒక ఎన్టీఆర్ 2 చంద్రబాబు 3 రాజశేఖర రెడ్డి. రాజకీయ చైతన్యాన్ని రగర్చిన వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్. ఆ రీఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు. ప్రజా సంక్షేమానికి ఒక ట్రేడ్ మార్క్ కట్టించేది ఎవరంటే ప్రధానంగా ప్రజాస్వామ్యం అనేటువంటి ఆ ట్రేడ్ మార్క్ అది పుచ్చుకున్న వాళ్ళని ప్రదర్శించారంటే ఇక్కడ కేసీఆర్ అక్కడ చంద్రబాబు గమనించాలి. అవునా బాబు కానీ చంద్రబాబుని అన్ని పుచ్చుకున్న వాడు ఎవరు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి. అది కొంత రీఫార్మ్స్ ఇంకా ఏ ముఖ్యమంత్రి కాదు నేను అప్పా ఎట్లా బడ్జెట్ అక్కడ డబ్బులు ఎక్కడ ఎట్లా నిర్మాణం చేయాలా డాక్టర్ ఎట్లా ఇలా ముఖ్యమంత్రి అయిపోయినట్టు సంతకాలు పెట్టినట్టు కళల్లో అంతా అంటారు కాదు జగన్మోహన్ రెడ్డి. అయిపో ముఖ్యమంత్రి కాదనే సంస్కర్త అయిపోయాడు. సంస్కర్తగా ఉన్నటువంటి చంద్రబాబు తాత కాదు 11 సంవత్సరాలు ప్రవక్షలు గుర్తించడానికి అరే ఇటు కాదురా రైతుల గురించి తెలుసుకోవాలా అట్ట ఎట్ట అని చెప్పి రుణమాఫీ అన్నాడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈ రైతుల గురించి ఎక్కువ మాట్లాడే వ్యక్తివారు అంతకుముందు రాజశేఖర రెడ్డి అట్ట రాజశేఖర వాటిలో పోయాడు అట్ట గమనించాను. రెండే తేడా అక్కడ రైట్ అది తేడా నేను ఇక్కడ మాట మాట అంటే ఏమి మాట గవర్నెన్స్ ఎవరిని అడుగుతారు అది తేడా కేరింగ్ కేరింగ్ గవర్నమెంట్ ఎవరి అంటారు కేరింగ్ గవర్నమెంట్ ఎవరి అంటారు. ఇదేమో నారా వాంది ఇదేమో వైఎస్పి. ఓకే స్మార్ట్ గవర్నెన్స్ అంటే సింపుల్ ఎం మోరల్ అండ్ ఏ అకౌంటబుల్ రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ అని కేరింగ్ నిన్న కమిటెడ్ అండ్ అకౌంటబుల్ రెస్పాన్సివ్ అండ్ ఇన్స్పైరింగ్ నేషనల్సీ అండ్ జెన్యున్ గవర్నమెంట్ ఎవరిది రాజశేఖర్. ఇది రాజశేఖర్ ట్రేడ్ మార్క్ ఇదేమో చంద్రబాబు ట్రేడ్ మార్క్ గవర్నమెంట్ స్మార్ట్ గవర్నెన్స్ అంటే కేరింగ్ గవర్నెన్స్. దాంట్లో రాసి పెట్టుంటా నేను అన్ని అన్నీ ఉంటాయి. రైట్ నెక్స్ట్ తర్వాత ప్రతి రాష్ట్ర శాసన నిర్మాణం శాఖ రాష్ట్ర శాసన నిర్మాణం శాఖ ఆరవ భాగంలో 3వ అధ్యాయము 168 నుండి 212 వరకు కదండి నిబంధన